ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇలా ఉండని గాని ఇప్పుడు మనకు మనకు చెప్పబోయే కథ అనగా మరి ఒక్క ఆ వసుంధరదేవి చరిత్ర. ఈడికి పిల్లగాడ వైపు జ్వలన పొందిండ్రు. ఇది మూడో భాగము. మరి కథాన కథకులైన మంచిర్యాల జిల్లా లక్షలపేట మండలము వెంకటరాపేట గ్రామము ఈ కథాన కథకులు మరి బొప్పలపల్లి రాజలింగు, బొప్పలపల్లి రాజమల్లు, బొప్పలపల్లి రాజకుమారు, బొప్పలపల్లి మల్లేశు, సల్లా రాజమల్లు, కడారు హరీష్ అటువంటి మూడో భాగము మరి ప్రారంభం. రామ 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 అమ్మవారు వసుంధరదేవికి చూడవయ్య మాత్రం పాపాలు వలక దొరుకుపుల్ నలుగులు పుత్ర సంతనమయ్య సక్కని కొడుకు పుట్టేనా అటవులు మాత్రం కలియాల మనది మాత్రం పేరు పెట్టేనా అన్నదానం మాత్రదానం వాగుదానం గోగుదానం అయ్యక భూదానం సువర్ణ దానం వడ్డపంతులు అంగ అంగ కళింగ కాంబోజ విరాట మరాట నేపాల భూపాల రాజ్యాలకు గుర్తుపాటు చేస్తుండు దేవుడా కాబట్టి పిల్లగాలు మాత్రం అది యొక్క బంగారు చీరల ఉయ్యాల కట్టి దాచువాన్లు అటువంటి మా యొక్క తల్లి వసుంధరాదేవి బిడ్డల దాచువెళతల కన్న తల్లి గాని అటువుడు మాత్రం ముందుగా జోలపాట వాడరాదు కన్న తల్లి అటువుడు మాత్రం పేరు పెట్టరాదు అన్నట్టుగా నా కొడుకు కళ్యాణ మహారాజుకైనా అరే ఒక జోగాల వాడరే బిడ్డల దాచువాళ్ళు చూడవా అయ్యలా బంగారు భవనం ముంగడ మాత్రం బంగారు సెల్లెట్ ముంగడ ఉయ్యాల గట్టి జో అచ్చుత ఆనంద జో బాలకుందా జోలాకు జోపండు జోలాకు జోపండు
బలరాముడు గేది బలరాముడు గేది ఉయ్యాలలు బలరాముడు గేది ఉయ్యాలలు బలరాముడు గేది శిలికావు నా కొడక శిలికావు నా కొడక శిలికావు నీవు శిలికావు నా కొడక శిలికావు నా కొడక శ్రీరాముడు గేది శ్రీరాముడు గేది ఉయ్యాలలు వసుంధరదేవి మాత్రం ఆ కొడుకులు ఆ పాట వలన జో పాట పాడించుకుంటూ మాత్రం ఆ యొక్క కేలి విలాసంగా ఉన్నది ఉండని అటుపడి మాత్రం శ్రీవల్ల మహారాజు శ్రీవల్ల మహారాజు మాత్రం ఆ యొక్క కచ్చీరికడ మాత్రం అన్నదానం వస్త్రదానం వాగుదానం గోగుదానం అర్చనాథం బట్టు బ్రాహ్మణులకు జంగాలకు యోగులకు సన్నాచువాళ్ళకు దాన దానం అని చెప్పి తబలలు తాళాల మధ్యలో అరవన్నతో వైభవంగా కూసున్న రారాజు చూడు దేవుడా వాలిపోయింది రాజు మాత్రం గుర్ర మీద కూర్చొని మేడళ్లకు అటుకుండి యువరాజు వనగం సరసరి చేరబోత ఉన్నది వసుందరా పుణ్యాలు కలిగి పుత్ర సంతనం ఏమైనా కొడుకు మేళల్లో అటువంటి మాత్రమే ఉద్యోగాలు వాడుతున్నారా కలిగిన గంగాలో ఎంత ముద్దుకున్నాయి అటుపల్లి మాత్రం చిన్న పిల్లగాని గొంతు మన కినబడితే ఎంత సంబరం ఉన్నది ఏమి ఆనందము ఏమి ఆనందము పరిపాలగా సంతోషపడతా ఉన్నారు మహారాజా నాదా ప్రాణేశ్వరా మెడలో బతుకుదాం ఏలియ బంగాలి తల మీద కూడా నాదం అయితే నాదా సంబరపడకుండా కూర్చోండు పాలకడియాలు పంచామృతాలు పాల బుక్క నెయ్య బుక్క అన్నం బుక్క అమృతం బుక్కలను తయారు చేస్తాయి పిల్లగాన్ని ఎత్తుకొని కూర్చోండు యువరాజు అరవని మాత్రం కొడుకు ముఖం చూసిండు ఇది అమ్మ ఇది నువ్వు వెళ్ళిపో నువ్వు అటుపల్లి మాత్రం వంటలోకిలో అన్నం తయారు చేయిపో అటుపల్లి మాత్రం కళ్ళ కొడుకుని ఎత్తుకొని దూది మీద తబారు బుల్లల్లా బొచ్చ మీద వండేసుకొని చూడు బాలుడే సంబరపడతా ఉన్నాడమ్మా రామరామ
సుబ్రహ్మణ్యరాజు అటవుడు వరమిచ్చది సాంబశివుడు భక్తులు మనక రక్షించు మనకు శత్రువు బలిపరిచే అటవుడి అతడు శ్రీమన్నారాయణమూర్తి ఇష్టమా పరందాముడు యమదందలో యమధర్మరాజు ఆనాడు వారి యొక్క నాగకల్ని సపించింది కదా. 23 రోజుల నాడు నీ ప్రాణము తల్లికి పిల్ల పిల్లకు తల్లి సతికి పతి పతికి సతి ఎడవాతురు కాక దీవులు పెట్టింది కదా. పిల్లగాడు పుట్టి ఆడికి 23 రోజులు అవుతుంది దేవుడు. కళ్ళ చూసేలా పిల్లలు లేక బిగుదపడి
చెట్లు గుట్టలు రాజదేశాలు వదిలిపెట్టి ఎల్లివేలం అయ్యో పెరిగి పెద్దను అయ్యి బుద్ధివంతులు అయినాక ఆడగడ్డ వాళ్ళందరూ అని నానాలు విలువంగా నువ్వు మంది ముఖం చూస్తావా కొడుకు మగలు లేని ఆడిది ఓలాలా మొద్దుల మొద్దు కాదా ఓలాలా భరత లేని ఆడిది ఓలాలా బండల్ల బండ కాదా ఓలాలా ముఖంతోను మూర్చమంటారు భరతతోను భాగ్యమంటారు పురుషుతోనే పుణ్యం అంటారు అయ్యా శృంగారం ఏందని ముచ్చల పందిరి కింద రెండు గట్ల పాడగట్టి భరతం తీసి ఆ పాడలు బండ పెట్టినప్పుడు చాలా చెప్పాలి పోచి నొట్టికి బుట్టు పెట్టి పాడల వెంట పెట్టినప్పుడు అమ్మో బాగా చూస్తుంది భరత మగదురా అయ్యలా మాత్రం ఆట ఊరు మాత్రం కొడుకు చేత మాత్రం అగ్గి పట్టించు మాత్రం ఊరుకు తూర్పాలు మాత్రం కలకలమ్మ బండ మామిడి చెక్కలు బలిగంధపు సాగలు చించెక్కలు మనకు శ్రీగంధ సాగులు ఏడు బండ్ల ఎలుతురు కట్టలు కూడగొట్టి శ్రీగంధపు చెక్కలు భర్తలు మాత్రం కార్యతాపురం చేసిందట మంటలేసి గుబ్బుతుడు పొగలు వేసి మంటలో మాయమైపోయన శ్రీవల్లమారాజు
భర్త వెళ్ళిపోయింది, తాను వెళ్ళిపోయింది, భర్త పేర్లు మాత్రం తాను చెప్పాలి, ఏచి కొడుకు తాను పోయించు, భర్త పయ్యాలందరూ తానాలు చెప్పాలి ఏచి. అటప్పుడు మాత్రం ఆ యొక్క షిప్పలు ఒక నూనె వచ్చి జో తెలిగించి ఊళ్ళో ఎలమల్లి ఏపలు పట్టు బ్రాహ్మణులు బలియలు గొల్లలు కోమట్లు కాబులు కర్ణాలు కడగబోగింపల్లి దీపం ముఖం చూసి వెళ్ళిపోతున్నారు. చిన్నారి కొడుకును తల్లి ఎత్తుకున్నారు, పచ్చగడ్డి మూడుదల పచ్చగడ్డి 9-11 రోజుల నాడు దినకర్మా చేస్తారు యువరాజు కైదే. మహారాజు పేరు మాత్రం దినకర్మ చేసిండు. ఎత్తుకుని మాత్రం లోయల్లో ఉన్న చిన్నబోయి అటువంటి మాత్రం ఆ యొక్క ఇది మూడవ భాగము సమాపము అయినా అటబుల్ మాత్రం ఈ కథాన కథకులు మాత్రం అటబుల్ మాత్రం మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలము వెంకటరమణ గ్రామం కథాన కథకులైన శ్రీ బొప్పలపల్లి రాజలింగు, బొప్పలపల్లి రాజమల్లు, బొప్పలపల్లి రాజకుమారు, సల్ల రాయమల్లు, కడారు ఒక హరీష్, మంగళ విధి రామ శ్రీరామ మనుష గుణరామ బంగారి పల్లెముతో భవనంతా గురుగుడి, బంగారి పల్లెముతో భవనంతా గురుగుడి, మంగళ విధి రామ శ్రీరామ మనుష గుణరామ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.